ఆంటీ, మనం ఏదో ఒకటి చేయాలంటే ఇలాగే చూస్తూ మాత్రం నేను ఉండలేనంటే ఏదో ఒకటి చేసి ఆ బర్త్డేని చెడగొట్టాలి. ఆ జున్ను బర్త్డే ఇక్కడ ఈ ఇంట్లో జరగడానికి వీలు లేదంటే, కానీ ఎలా మనిష, మనం ఎలా ఆపగలం? ఆంటీ, ఆపడానికి ఎన్నో దారులు ఉన్నాయి కదా ఆంటీ, ఏదో ఒక దారిని ఎంచుకుంటే పోలే. అంటే ఏమంటున్నావు మనీష? అవునాంటీ, నేను ఒకటి బాగా ఆలోచించాను. ఏం ఆలోచించా? బర్త్డే కేక్లో విషం పెట్టాలని అనుకుంటున్నానంటీ. ముందుగా ఎలాగో జున్ను ఆ కేక్ని తింటాడు, ఆ తర్వాత మిత్రకి లక్ష్మికి పెడతాడు. అప్పుడు మిత్ర ఆ కేక్ తినకుండా మనం ఏదో ఒకటి చేయాలి. లక్కీ కేక్ పెడితేనే తింటాడు, కాబట్టి మనం లక్కీ లక్ష్మీయే తినేలా, మిత్ర తినకుండా ఉండేలా మనం ప్లాన్ చేస్తే సరిపోతుంది. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఆంటీ అని విధంగా అంటూ ఉంటే ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. ఈ ప్లాన్ ఎందుకో వర్కౌట్ అవుతుందో కాదో అని అనిపిస్తుంది మనీష. ఎందుకంటే బై ఛాన్స్ మిత్ర కానీ ఆ కేక్ని తింటే ఆ తర్వాత నువ్వు బాధపడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకో. అవునాంటీ, అయితే ఏం చేద్దామంటీ? ఏముంది, తాగే డ్రింక్లో ఆ జున్నుకి డ్రింక్ ఇచ్చి తాగిచ్చేలా చేస్తే సరిపోతుంది. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆంటీ, అయితే జున్నును మాయించేస్తే? అప్పుడు జున్ను మీద ప్రేమ పెరుగుతుంది. ఆ ఒక్కరోజు జున్నుని కనబడకుండా చేస్తే చాలు, పాపం లక్ష్మి గిల్లగిల్ల కొట్టుకుంటుంది. మనకు అది చాలదా? అది సరిపోతుంది కదా? ఇదేదో మీరు చెప్తుంది బాగానే ఉందంటే ఆలోచిస్తుంటే, ఓకే అంటే మన ప్లాన్ని అమలు చేసేద్దాం అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అందరు కూడా వస్తూ ఉంటారు. అంతలో జున్ను ఫ్రెండ్స్ వస్తారు. జున్ను ఫ్రెండ్స్ అలా గిఫ్ట్ని తీసుకొని రాగానే జున్ను, మినీ మోర్ హ్యాపీ రిటర్న్ సప్తడే జున్ను, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ నా కోసం వచ్చారు కదా. అవును, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈ మాత్రం చెయ్యకుంటే ఎలా చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే జున్ను చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అవును, మాకు ఈరోజు సర్ప్రైజ్ ఇస్తానని అన్నావు కదా, మీ నాన్నగారిని ఈరోజు ఇక్కడ చూపిస్తారని చెప్పావు కదా, మరి మీ నాన్న ఎక్కడ కనిపించట్లేదు? మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, చూపిస్తాను. అదే, ఎక్కడున్నారు? ఇలా రండి, మీకు చూపిస్తాను అని అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటాడు జున్ను. అదంతా చూసిన లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన కోపంగా గట్టిగా ఆరిచి, నేను నీ తండ్రిని కాదు అని ఇప్పుడు పిల్లలందరి ముందు చెప్పేస్తే జున్ను ఎంత బాధపడతాడో ఏంటో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న మనీష దేవి అని, ఇప్పుడు మిత్ర పాపం నేను తండ్రిని కాదు అని ఆవేశంగా అరుస్తాడు పాపం. అప్పుడు లక్ష్మి అయోమయంలో పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదైపోతుంది. ఆంటీ, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందాంటీ, సమయానికి వీళ్ళ ఫ్రెండ్స్ రావటం, అతను అడగటం, ఇప్పుడు మిత్ర ఆవేశంతో రెచ్చిపోవటం, ఇప్పుడు ఇదే జరుగుతుంది. అంతే కదా మనీష అని విధంగా దేవి అని మనీష ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే కోపంగా, మిత్ర ఆవేశంతో నేను నీ తండ్రిని కాదు అని అనబోతూ ఉంటే వెంటనే లక్ష్మి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి చేతులెత్తి దండం పెడుతుంది. మీరు అలా మాట్లాడకండి, జున్ను బాధపడతాడు, అతని బాధను అర్థం చేసుకోండి అని అంటూ చేతులెత్తి దండం పెట్టగానే ఇక ఏం చేయాలో అర్థం కాక, మిత్ర అవును నేనే జున్ను ఫాదర్ని అనే విధంగా చెప్పగానే
దేవయాని మనీష ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటంటే అసలు మిత్రకి ఏమైంది, మిత్ర ఒప్పుకోవడం ఏంటంటే, అసలు ఏం జరుగుతుందంటే నాకేం అర్థం కావట్లేదు. మనీష చూసావా, మిత్ర తన తండ్రి అని ఇక్కడ పిల్లల ముందు ఒప్పుకున్నాడు, రేపు పెద్దల ముందు ఒప్పుకుంటాడు, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను, ఇప్పుడు ఆవేశంగా అడిగితే ఏదో ఒక సమాధానం చెప్తాడు, అప్పుడు నువ్వు దానికి ఏం రిప్లై ఇస్తావు చెప్పు మనీష. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఏముంది, మిత్రను నిలదీసి మాట్లాడు, గట్టిగా మాట్లాడు 10 మంది ముందు, ఆ లక్ష్మి పరువు పోయేలా. సరే అంటే నేను చూసుకుంటాను అని ఏంటో వెంటనే కోపంగా మిత్ర దగ్గరకు మనీష వెళ్తుంది. అసలు ఏమనుకుంటున్నావు మిత్ర, నేను నీకు కాబోయే భార్యని, నువ్వు అతడి తండ్రివని పిల్లల ముందు ఎలా ఒప్పుకుంటావు అని అంటూ ఉంటే, మీ ఫాదర్ ఎంత బాగున్నాడో నిజంగా, అన్నీ నీ పోలికలే వచ్చాయి అనే విధంగా పిల్లలు జున్నుని అంటూ ఉంటే జున్ను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మిత్ర ఏమైంది, మిత్ర నీకు ఎందుకు ఇలా మారిపోతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు, నీ మనసు ఎందుకు నిలకడగా ఉండదు, అసలు ఎందుకు మిత్ర ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? మనీష నేను చెప్పేది అర్థం చేసుకో, పిల్లల్ని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు, అందుకే నేను అతన్ని బాధ పెట్టలేక నేనే ఫాదర్నని ఒప్పుకోవడం జరిగింది. లక్ష్మి కూడా ప్రాధేయపడిపోతూ నాకు చేతులెత్తి దండం పెడుతుంది, సో వాట్, తను ఇక్కడ పోతే మనకేంటి మిత్ర, నేను మాత్రం ఇలాంటివి మాత్రం ఒప్పుకోను, అర్థమవుతుంది కదా మిత్ర అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు వెంటనే డ్రింక్లో నిద్ర మాత్రలు వేసి వెయిటర్కి ఇస్తుంది. వెంటనే వెయిటర్ తీసుకెళ్ళి, ఇదిగో బాబు ఈ జ్యూస్ తాగు అని అనగానే వెంటనే జ్యూస్ని జున్ను తీసుకొని తాగుతూ ఉంటాడు. ఇక జ్యూస్ని తాగగానే ఒక్కసారిగా జున్ను కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అప్పుడు వెంటనే వెయిటర్తో మనీష సైగ చేయగానే జున్నుని స్టోర్ రూమ్లో బంధించేసేస్తాడు. ఇక మరోవైపు కేక్ వస్తుంది. లక్కీ, జున్ను త్వరగా రండి, కేక్ వచ్చింది అని విధంగా అనగానే, ఆ వస్తున్నాను నానమ్మా అని అంటూ అక్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ జున్ను మాత్రం రాడు. అమ్మ లక్ష్మి జున్నును తీసుకుండ్రా అని అరవింద చెప్పగానే, సరే అత్తయ్య అని అంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి జున్ను ఎక్కడ కనిపించడు. జున్ను కోసం లక్ష్మి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ కూడా జున్ను కనపడకపోయేసరికి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. అత్తయ్య ఇక్కడ జున్ను లేడత్తయ్య, కనిపించట్లేదు, ఇక్కడే ఇక్కడ ఉంటాడమ్మా, సరిగా చూడు అని జయదేవ్ అంటూ ఉంటాడు. పాపం మనం స్టోర్ రూమ్లో బంధిస్తే ఆ జున్ను ఎలా దొరుకుతాడంటే అనే విధంగా దేవయాని మనీష నవ్వుకుంటూ లక్ష్మిని చూస్తూ ఉంటారు.